హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 15 పాయింట్స్ డౌన్ అయి 84,914 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 1 పాయింట్ గెయిన్ అయి 25,940 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 137 పాయింట్స్ డౌన్ అయి 53,969 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ యొక్క ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ దగ్గర నుంచి డౌన్ అవుతున్నట్లు ప్రైస్ యాక్షన్ కనిపించినా ఇమీడియట్ గా మార్కెట్ రికవర్ అవడం, రెసిస్టెన్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తూ ఓపెనింగ్ ఎక్కడుందో అక్కడే నిఫ్టీలో క్లోజింగ్. సిమిలర్ గా బ్యాంక్ నిఫ్టీ లో కూడా ఓపెనింగ్ దగ్గర నుంచి కొంత డౌన్ సైడ్ పుల్ బ్యాక్, అగైన్ రెసిస్టెన్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ కన్సాలిడేట్ అవుతూ డే ఓపెనింగ్ కి నియర్ గానే బ్యాంక్ నిఫ్టీ కూడా క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఒక పాజిటివ్ థింగ్ ఉంది, ఒక నెగిటివ్ థింగ్ ఉంది. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్, మనం అందరం అర్థం చేసుకోవడం. పాజిటివ్ థింగ్, చైనాకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ తీసుకుంటున్న డెసిషన్స్ అనమాట. ఇలాంటి డెసిషన్స్ తో యాక్చువల్ గా ఏమవుతుందంటే ఎంటైర్ చైనా రిలేటెడ్ గా లిక్విడిటీ స్టాక్ మార్కెట్స్ కి మంచి జరగడం, ఓవరాల్ మనీ మార్కెట్ లోకి ఫ్లో అవడం ఇదంతా జరుగుతుంది. వాళ్ళు ఒక దాంట్లో కాదు, యాక్చువల్ గా మీరు ఎప్పటి వరకు సెంట్రల్ బ్యాంక్స్ డెసిషన్స్ అంటే ఎలా వింటూ వచ్చుంటారు, ఇంట్రెస్ట్ రేట్స్ కట్ గురించి వింటూ వచ్చుంటారు కదా. వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్ ని తీసుకున్నారు, ఇంకా తీసుకుంటారని చెప్తున్నారు. ఇది బిగ్ పాజిటివ్. దీంతో పాటు 7 డే రెపో రేట్ ని కట్ చేశారు, అండ్ వాళ్ళకి సంబంధించిన లోన్ ప్రైమ్ రేట్ ని కూడా కట్ చేశారు, అండ్ ఇంకా ఫర్దర్ గా కూడా కట్ చేస్తారంటున్నారు. ఈ వైరస్ సినారీ వచ్చింది కదా, అప్పుడు ఎలాంటి అగ్రెసివ్ స్టెప్స్ అయితే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని తీసుకున్నాయి ఎకానమీని స్టిమ్యులేట్ చేయడానికి, అలాంటి స్టెప్స్ ప్రెజెంట్ చైనా తీసుకుంటూ ఉండడం మీరు గమనిస్తే క్లియర్ గా మెటల్ ఇండెక్స్ ఇవాళ స్ట్రాంగ్ గెయినర్ గా మీకు కనిపించి ఉంటుంది. చైనాలో ఏదైనా లిక్విడిటీ బాగుంది, మంచి డిమాండ్ ఉంటుందనే ఊహాగానాలు ఉంటే చాలు, మెటల్ సెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ గోల్డ్ కూడా ఆల్ టైమ్ హైస్ ని కొడుతూ ఉంది. యాక్చువల్లీ గోల్డ్ ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేయడానికి చైనా దగ్గర నుంచి వస్తున్న రీజన్ కంటే ఇజ్రాయెల్ రిలేటెడ్ గా కొంచెం డిస్టర్బింగ్ అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది మార్కెట్స్ కి పాజిటివ్ నెగిటివ్ పక్కన పెట్టేస్తే, ఒకరితో స్టార్ట్ అయిన ఈ ఇష్యూ స్లోగా మిడిల్ ఈస్ట్ లో ఇతర ఇతర ప్రాంతాలకు కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యి, బికాస్ ఒక ప్రాంతం ఒక ఇన్ఫ్లుయెన్స్ ఇంకొక ప్రాంతం మీద ఉండడం, అండ్ ఎవరైతే ఇదంతా వెనకుండి చేయిస్తున్నారో వాళ్ళు వేరే వేరే జియోగ్రఫికల్ ఏరియాస్ లో ఉండి ఆపరేట్ చేస్తూ ఉండడం, ఫైనలీ ఇజ్రాయెల్ వాళ్ళు వేరియస్ జియోగ్రఫీస్ పై అటాక్ చేయాల్సిన సందర్భం అయితే ఏర్పడుతుంది. ఇజ్రాయెల్ హెజ్బాలా కాన్ఫ్లిక్ట్ లో చాలా మంది వాళ్ళ వాళ్ళ లైఫ్ ని కోల్పోయారనే డేటా వినిపిస్తూ ఉండడం యాక్చువల్లీ మార్కెట్ రిలేటెడ్ గా కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఫ్యాక్టరే. బట్ ఇది చాలా సార్లు వినింది కదా మార్కెట్, ప్రాబబ్లీ అందుకే పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి, కానీ నేను మీకు ప్రీవియస్ గా ఒక టెస్ట్ ని చెప్పాను, లిట్మస్ టెస్ట్ లాగా. మిడిల్ ఈస్ట్ లో నిజంగా టెన్షన్స్ రైజ్ అయ్యి మార్కెట్ దానికి వరి అవుతుందా లేదా అని మనకు అర్థం కావాలంటే క్రూడ్ ఆయిల్ ఎంత పెరిగిందో చూడాలి. బికాస్ మిడిల్ ఈస్ట్ అంటే క్రూడ్ ఆయిల్ అంటే మిడిల్ ఈస్ట్. ఏమాత్రం రియాక్షన్ మిడిల్ ఈస్ట్ లో వర్స్ట్ గా ఉన్నా క్రూడ్ ఆయిల్ వెంటనే రియాక్ట్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ ఏమైనా రియాక్ట్ అయిందా అని చూస్తే నియర్లీ 1% కంటే తక్కువే రియాక్షన్ క్రూడ్ ఆయిల్ లో కనిపించింది. కాబట్టి ఇలా జరుగుతున్న ఇష్యూస్ మిడిల్ ఈస్ట్ లో ప్రెసెంట్ అయితే టెన్షన్స్ ని రేకెత్తించట్లేదు. బట్ ఇది ఎక్కడికి వెళ్ళి ఎండ్ అవుతుందో తెలియట్లేదు. ఇలాంటివి యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ జియోగ్రఫికల్ గా జరుగుతున్న ఇలాంటి ఇష్యూస్ ని స్టాక్ మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంటుంది. బట్ ఎప్పటి నుంచో మల్టిపుల్ టైమ్స్ విని ఇవి ప్రెసెంట్ కూడా మార్కెట్ పెద్ద కన్సిడర్ చేయట్లేదు. కానీ ఇవాళ చైనా రిలేటెడ్ గా వచ్చింది మాత్రం ఒక గ్రేట్ స్టిములస్ అక్కడ, సో దట్ మనకి ఇక్కడ మెటల్ కంపెనీస్ కూడా ఇవాళ గెయిన్ అవడానికి లాజిక్ ఉంది. అండ్ ఇక్కడ బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా కొంత ఇంట్రెస్టింగ్ డేటా అయితే మనం అర్థం చేసుకోవాలి. ఆర్బిఐ వాళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేసిన బ్యాంక్స్ రిలేటెడ్ గా బులెటిన్ లో వాళ్ళ వ్యూ ఓవర్ ద బ్యాంకింగ్ స్పేస్ కొంత బెటర్ అవుతున్నట్లయితే ఆర్బిఐ వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్లీ ఆర్బిఐ వాళ్ళ నెగిటివ్ కామెంట్స్ వల్లే బ్యాంకింగ్ స్పేస్ వెనక పడింది, కానీ ఇప్పుడు కొంత క్రెడిట్ టు డిపాజిట్ రేషియో ఇంప్రూవ్ అవుతుందని, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా గ్రేట్ స్ట్రెంత్ కనిపిస్తుందని ఇలా ఈ బులెటిన్ రిలేటెడ్ గా సమ్మరీ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఆర్బిఐ సైడ్ నుంచి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇమీడియట్ గా అది బిగ్ బూస్ట్ కాకపోతున్న బ్యాంకింగ్ స్పేస్ లో ఆర్బిఐ రిలేటెడ్ గా క్రియేట్ అయిన అన్సర్టనిటీ కొంచెం ఈజ్ అవుతుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను చాలా టైం బ్యాక్ నుంచి మీకు చెప్తున్నాను, అండ్ అగైన్ చెప్తున్నాను, ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ కంపేర్డ్ విత్ ఆల్ అదర్ స్పేసెస్ టూ మచ్ స్ట్రెచ్ అయితే స్టిల్ ఇంకా కాలేదు. వాళ్ళ పెద్ద పర్ఫార్మెన్స్ కనిపించకపోయిండొచ్చేమో, బట్ స్టిల్ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ ఇస్ ఇన్ ఎ గుడ్ వాల్యుయేషన్స్. అండ్ చెప్పాను కదా ఫెడ్ స్పీక్ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ వస్తాయని, అవి అంత ఇంట్రెస్టింగ్ గా లేవు. కొంతమంది ఏమో ఇంకా రేట్ కట్స్ ఉంటాయంటున్నారు, ఇంకొంతమంది ఏమో ఇప్పుడు 50 బేసిస్ పాయింట్స్ కట్ చేశాం కదా అని ఫర్దర్ గా కూడా 50 బేసిస్ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పారు. నెక్స్ట్ యుఎస్ కి సంబంధించిన మ్యానుఫాక్చరింగ్ పిఎంఐ డేటా, సర్వీసెస్ పిఎంఐ డేటా రెండు అప్డేట్ అయ్యాయి. మ్యానుఫాక్చరింగ్ పిఎంఐ డేటా వీక్ గా ఉంది, సర్వీస్ పిఎంఐ డేటా బాగుంది. బట్ యుఎస్ యాజ్ ఎ సర్వీస్ ఓరియంటెడ్ ఎకానమీ కాబట్టి సర్వీస్ రిలేటెడ్ గా వచ్చిన పిఎంఐ డేటానే మనం కన్సిడర్ చేయాలి, సో దట్ అది మార్కెట్స్ రిలేటెడ్ గా నిన్న యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ ఇంపాక్ట్ ని తీసుకుంది. అండ్ ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా నా వ్యూ కమింగ్ టైమ్స్ లో ఈ 25,500 మార్క్ సస్టైన్ అవుతున్నంత వరకు మార్కెట్ అప్ సైడ్ కే వెళ్తూ టువర్డ్స్ 26,200 జోన్స్ వరకు మార్కెట్ మూవ్ అవుతుందని అయితే పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరైనా మార్కెట్ రిలేటెడ్ గా ఎందుకు ఇప్పుడు ఇంకా మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది, ఇంకా మార్కెట్ లో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయని తెలుసుకోవడానికి నిన్నటి వీడియోని మస్ట్ గా వాచ్ చేయండి. దాంట్లో చాలా డేటాని మాట్లాడుకున్నా,
మళ్ళీ అదే రిపీటెడ్ గా మాట్లాడుకుంటే రిపీట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ప్రతి వీడియోలో అది డిస్కస్ చేయట్లేదు. నిన్నటి వీడియోని మస్ట్ గా వాచ్ చేయండి. అండ్ ఎఫ్ఐఎస్ పెద్ద చేంజ్ ఏం లేదు కానీ ఓవరాల్ 75% దగ్గరగా నెట్ లాంగ్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తున్నారు. ఇది లాస్ట్ 2 అండ్ హాఫ్ మంత్ హై అనమాట. పారలల్ గా క్లయింట్స్ కూడా 2.5 లాక్ దగ్గరగా నెగిటివ్ సైడ్ ఉన్నారు. నెగిటివ్ సైడ్ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకున్నారు. ఇది కూడా 2.5 మంత్ హై షార్ట్స్ ఫ్రమ్ క్లయింట్ సైడ్. నేను గతంలో కూడా కొన్నిసార్లు చెప్పాను, క్లయింట్స్ ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ షార్ట్స్ కు వెళ్లారంటే వాళ్ళ సైడే మార్కెట్ యూజువల్ గా మూవ్ అవుతుంది. సో ప్రెసెంట్ ఉంటున్న డేటాని బట్టి క్లయింట్ సైడ్ కొంత మార్కెట్ అయితే మూవ్ అవ్వాలి, అంటే మార్కెట్ కొంత ఫాలో అవ్వాలి. ఇదేంటి ఇందాక పెరుగుతుంది అనుకుంటున్నా అంటున్నారు, మార్కెట్ ఇప్పుడేమో పడుతుంది, క్లయింట్ సైడ్ వెళ్తుంది అంటున్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారా అని మీరు ఆలోచిస్తే ఫ్రెండ్స్ మార్కెట్ పెరుగుతుందని ఒక వ్యూ ఉందంటే దాని అర్థం ఒక 100 పాయింట్లు 200 పాయింట్లు కూడా పడకుండా అలా పైకి వెళ్ళిపోతుంది, నిచ్చిన వేసుకుని పైకి వెళ్ళిపోతుంది అని కాదు. పడ్డా ఇక రీసెంట్ టైమ్స్ లో చూడండి, ఫాల్ అయినా మళ్ళీ రికవర్ అయి పైకి వెళ్ళడం, ఇక్కడ మళ్ళీ కొంచెం డ్రాప్ అవుతున్నా మళ్ళీ రికవర్ అయి పైకి వెళ్ళడం. ఓవరాల్ స్ట్రెంగ్త్ మార్కెట్ లో ఉంటుందని నేను బిలీవ్ చేస్తున్నాను. అంతేకాని మార్కెట్ అసలు ఎప్పుడు పడదు, పడకుండా మార్కెట్ పైకి వెళ్ళిపోతుందని ఒక వ్యూ. నేను చెప్పిన అది రాంగే. అండ్ ఈవెన్ పుట్ కాల్ రేషియో కూడా ఆల్మోస్ట్ 1.5 దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం మార్కెట్ లో డిప్, 100-200 పాయింట్ డిప్ ఈ క్లయింట్స్ రిలేటెడ్ గాను సాటిస్ఫై చేసి వాళ్ళ షార్ట్స్ ని కవర్ చేసుకునేలా చేస్తుంది. అండ్ పుట్ కాల్ రేషియో కూడా కొంత ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ బేస్ ని బిల్డ్ చేసి మార్కెట్ అగైన్ అప్ సైడ్ కు వెళ్ళడానికి అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లా ఉంటుంది. పర్సనలీ నేనైతే నెక్స్ట్ కమింగ్ మార్కెట్ ర్యాలీని బ్యాంక్స్ లీడ్ చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గతంలో కూడా ఎక్స్పెక్ట్ చేశాను, ఇన్ఫాక్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో బెటర్ గా ఉన్నాయి బ్యాంక్స్, బెటర్ మూవ్ మనకు కనిపిస్తుంది. కమింగ్ టైమ్స్ లో ఇది కంటిన్యూ అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకొకటి, ఇవాళ మనం 26,000 మార్క్ నిఫ్టీలో టచ్ చేసాం, 26,011 వరకు వెళ్లి మళ్ళీ పడిపోయింది. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే జనవరి 2024 ఆల్మోస్ట్ 21,741 దగ్గర ఉంటున్న మార్కెట్ ఆల్మోస్ట్ 4,300 పాయింట్స్ దగ్గరగా పెరిగి స్ట్రాంగ్ మూని ఇప్పటి వరకు అయితే నెలకొల్పింది. అండ్ ఫర్దర్ గా కూడా ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతూ మార్కెట్ గ్రో అవ్వాలని కోరుకుందాం. బికాస్ వితౌట్ ఫండమెంటల్స్ మార్కెట్ మూవ్ అయిపోతే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఫాలో అవ్వాల్సిందే. ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతూ లిక్విడిటీ ఇంప్రూవ్ అవుతూ ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ డెలివర్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇక్కడతో మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఎంటైర్ డేటా అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మాత్రం మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 12% దగ్గరగా పడింది కదా, దీని రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఇది ఎలాంటి అప్డేట్ అంటే అదిగో పులి అని చెప్పి అంటుంటామా సామెత లాగా, అలాంటి అప్డేట్ అనమాట. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల బ్యాక్ నుంచి ఐఎక్స్ ని వెంటాడుతూనే ఉంటున్న నెగిటివ్ థింగ్ మార్కెట్ కపులింగ్. ఈ మార్కెట్ కపులింగ్ అంటే ఏంటో ముందు నేను మీకు చెప్తాను, తర్వాత స్టాక్ ఎందుకు ఫాలో అయిందో మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. లెట్స్ సే నేను అండ్ మీరు ఒక బిజినెస్ లో ఉన్నారు, మీరు ఎప్పటి నుంచో ఈ బిజినెస్ లో ఉండి బయ్యర్స్ ని సెల్లర్స్ ని ఇద్దరిని మీ దగ్గరకు తెచ్చుకొని ట్రేడ్స్ చేస్తూ మీరు మార్కెట్ లీడర్ గా ఉన్నారు. నేను కొత్తగా మార్కెట్ లోకి వచ్చాను, నాతో పాటు ఇంకొంతమంది కొత్తగా మార్కెట్ లోకి వచ్చారు, మా దగ్గరకు ఎవరు బయ్యర్స్ అండ్ సెల్లర్స్ రావట్లేదు. బికాస్ మీరు ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉన్నారు అండ్ మీ దగ్గర ఉంటున్న టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీతో ఈజీగా ట్రేడ్స్ అయ్యేలా మీరు ఫెసిలిటీ బయర్స్ కి సెల్లర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నసరికి మాకెక్కడి నుంచి బిజినెస్ జరుగుతుంది అండ్ మీద ఒక సార్ట్ ఆఫ్ మోనోపోలీ అయిపోయింది అనమాట ఈ బిజినెస్ లో. అప్పుడు సిఆర్సీ వాళ్ళు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు, లైక్ సెబి వాళ్ళు ఎలాగా స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా, అలా పవర్ మార్కెట్ కి సిఆర్సీ వాళ్ళు అనమాట, పవర్ మార్కెట్ ట్రేడింగ్ రిలేటెడ్ గా సిఆర్సీ వాళ్ళు ఏం చెప్పారంటే మీతో నాతో అండ్ అందరితో ఏమని చెప్పారంటే ఇక్కడ నుంచి బయర్స్ అండ్ సెల్లర్స్ ని ఒక్కరి దగ్గరకే వెళ్లాలని లేకుండా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఆర్డర్స్ బై ఆర్డర్ అయినా సెల్ ఆర్డర్ అయినా మీ దగ్గర మ్యాచ్ చేయకండి, ఆర్డర్స్ అన్ని మాకు పంపించండి, మేము ఒక సెపరేట్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తాం, అక్కడ ఆర్డర్స్ మ్యాచ్ అవుతూ ఉంటాయి, జస్ట్ మీరు బై అండ్ సెల్ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ లా వ్యవహరించండి అంటే చాలు. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇప్పటి వరకు మీరు ఏదైతే యూనిక్ మోనోపోలీని క్రియేట్ చేసుకున్నారో సో దట్ బయర్స్ అండ్ సెల్లర్స్ మీ దగ్గరకే వచ్చి బై అండ్ సెల్ ఏదైతే చేస్తూ వచ్చారో పవర్ ట్రేడింగ్ రిలేటెడ్ గా అది ఇక ఉండబోదు. బయర్ దగ్గర నుంచైనా సెల్లర్ దగ్గర నుంచైనా ఏ ఆర్డర్ వస్తున్నా అది మా దగ్గరకు పంపించండి, దాన్ని మేము మ్యాచ్ చేస్తాం, మీరు జస్ట్ ఒక మీడియేటర్ లా ఉండండి అంతే, మీ దగ్గర బై అండ్ సెల్ ఆర్డర్స్ మ్యాచ్ చేయొద్దు అనేసరికి ఇక ఐఎక్స్ కిను కొత్త ప్లాట్ఫామ్ ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా ఒక కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే వాళ్ళకిను పెద్దగా తేడా ఉండదని మార్కెట్ భావిస్తూ ఈ మార్కెట్ కపులింగ్ ఎప్పుడెప్పుడు జరుగుతుందని అప్డేట్స్ వస్తున్న ప్రతిసారి కూడా స్టాక్ ప్రైస్ లో బిగ్ ఫాల్ అయితే కనిపించింది. యాక్చువల్లీ చాలా టైం బ్యాక్ నుంచి దీని రిలేటెడ్ గా అప్డేట్స్ ఉన్నాయి, బట్ ఫిబ్రవరి 2024 లో సిఆర్సీ వాళ్ళు 4 మంత్స్ పైలట్ ప్రాజెక్ట్ ని చేద్దాం, దీని రిలేటెడ్ గా ముందుకు తీసుకువెళ్దాం, అంతా బాగుందంటే ఇంప్లిమెంట్ చేద్దాం అన్నారు. 4 మంత్స్ అయిపోయింది. దాని తర్వాత Q1 రీసెంట్ గా ఐఎక్స్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేసిన తర్వాత కాన్ఫరెన్స్ లో వాళ్ళు చేసిన సిఆర్సీ వాళ్ళు చేసిన పైలట్ ప్రాజెక్ట్ లో అంత ఆశాజనకంగా రిజల్ట్స్ రాలేదని, కాబట్టి ఈ మార్కెట్ కప్లింగ్ మోస్ట్లీ ముందుకు వెళ్ళదని, ఒకవేళ వెళ్ళినా వీళ్ళ బిజినెస్ ని వీళ్ళేం కోల్పోరని, ఇతర సెగ్మెంట్స్ లో కూడా వీళ్ళు గ్రో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఐఎక్స్ వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ చేయడం, తర్వాత
తర్వాత రోజుల్లో యూబీఎస్ వాళ్ళు, యాక్సిస్ వాళ్ళు, మిగిలిన మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా మార్కెట్ కప్లింగ్ కొంచెం వీక్ గా ఎగ్జిక్యూట్ అయ్యేలా ఉంది. ఐఎక్స్ కేమ్ ప్రమాదం లేదనేలా రివ్యూస్ ఇస్తూ టార్గెట్ ని 260-200 కబో దగ్గరగా స్ట్రాంగ్ గా ఇస్తుండేసరికి ఐఎక్స్ లాస్ట్ 3 మంత్స్ లో 18%, 6 మంత్స్ లో 58% దగ్గరగా పెరిగింది. బట్ అగైన్ ఇవాళ మార్కెట్ లో సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్, అఫీషియల్ కాదు బట్ స్టిల్ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం FY25 లోపు, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోపే మార్కెట్ కప్లింగ్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారని, ముందుకు తీసుకురావాలనుకుంటున్నారని సిఈఆర్సీ వాళ్ళు భావిస్తున్నారని అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ ఇంతలా ఫాల్ అయింది. ఆల్మోస్ట్ 12% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో ఫాల్ అయింది. సో ఈ మార్కెట్ కప్లింగ్ అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మార్కెట్ కప్లింగ్ ఏ లేదనుకోండి, మనకి ఎన్ఎస్సి బిఎస్సి లో ఎన్ఎస్సి వాళ్ళకి ఎలాంటి పవర్ ఉంటుంది? మార్కెట్ షేర్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది, ట్రేడింగ్ యాక్టివిటీ అంతా వాళ్ళ దగ్గరే జరుగుతుంటది, బిఎస్సి వాళ్ళ దగ్గర కొంచెమే జరుగుతుంటది. అలా ఐఎక్స్ వాళ్ళ దగ్గర ఇప్పుడు స్ట్రాంగ్ మార్కెట్ షేర్ ఉంది. ఈ మార్కెట్ కప్లింగ్ అని ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, ఐఎక్స్ కానీ ఇంకే ఇతర ఎక్స్చేంజ్లు కానీ అన్ని ఒకటైపోతాయి. అంటే అడ్వాంటేజ్ ఈక్వల్ అయిపోతుంది, మోనోపోలీని డిస్టర్బ్ చేసే ప్రయత్నం అవుతుంది. కాబట్టి అది ఐఎక్స్ కి వస్తున్న అప్డేట్ ప్రతిసారి స్టాక్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. బట్ వన్స్ ఎట్ ఏ టైం అది నిజంగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకువెళ్లి ఐఎక్స్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో అది కనిపించేసి తర్వాత ఆపర్చునిటీస్, బికాస్ ఐఎక్స్ కి కేవలం ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ గా ట్రేడింగ్ మాత్రమే కాదు, గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గాను గ్యాస్ ఎక్స్చేంజ్ కూడా వెలుకుంది. ఆ సెగ్మెంట్ లో కూడా గ్రోత్ విల్ ప్లాన్ చేసి మల్టిపుల్ రెవెన్యూ స్ట్రీమ్స్ ని డెవలప్ చేసుకుని ఇంకాస్త హైయర్ గా గ్రో అయితే, ఈ అన్సర్టనిటీని కూడా ఇంక్లూడ్ చేసుకుని గ్రో అయితే అది స్టెబిలిటీ ఇస్తుంది. లేదంటే జరుగుతుందని కొంతసేపు, జరగదని కొంతసేపు, అన్నెసరీ వోల్టాలిటీ స్టాక్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా రిపీట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఐపీఓల స్కామ్ జరుగుతుంది, జాగ్రత్త. మీకు ఐపీఓ అగర్వాల్, జీకే అగర్వాల్ అని ట్విట్టర్ లో ఉంటారు, ఐపీఓస్ రిలేటెడ్ గా డేటాని పోస్ట్ చేస్తూ ఉంటారు. తను యాక్చువల్లీ 17th September ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ ఒక డేటాని షేర్ చేశారు. దానికి ఇవాళ సెబీ రిలేటెడ్ గా వస్తున్న ఇంకొక ఆర్టికల్ కంబైన్ చేసి చూసారంటే ఐపీఓ సెగ్మెంట్ లో ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. పర్టికులర్ గా చిన్న చిన్న ఐపీఓస్ వస్తుంటాయా, ఎస్ఎంఈ ఐపీఓస్ వస్తుంటాయా, దాంట్లో ఒక ఐపీఓ ప్రమోటర్ అంటే ఒక కంపెనీకి సంబంధించిన ప్రమోటర్ లీడ్ మేనేజర్ ని, ఈ ఐపీఓని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు కదా, లీడ్ మేనేజర్ ని కాంటాక్ట్ అయినప్పుడు ఆ కంపెనీ వాల్యూ మార్కెట్ క్యాపిటల్ 100 crores అయితే మీరు ఐపీఓ ద్వారా 27 crores రేజ్ చేయొచ్చు అని చెప్పారంట ఫస్ట్. తర్వాత రోజుల్లో మళ్ళీ ఆ లీడ్ మేనేజర్ మళ్ళీ ఫోన్ చేసి మీరు 27 crores కాదు 50 crores రేజ్ చేయొచ్చు, కాకపోతే 27 crores మీరు తీసేసుకోండి, ఐపీఓ ద్వారా వచ్చింది, మిగిలింది ఏదైతే మీరు రేజ్ చేస్తుంటారో ఏంటది ఐపీఓ డబ్బులు, ప్రజల నుంచి వచ్చిన డబ్బులు, అందులో 23 crores మాకు క్యాష్ రూపంలో ఇవ్వండి. అదేంటి 27 crore ఐపీఓ రైజ్ చేయగలిగే స్టేజ్ ఏంటి, 50 crore ఐపీఓ రైజ్ చేయగలిగే స్టేజ్ కి ఎలా వెళ్ళిపోయింది ఆ కంపెనీ, అంత ఎక్కువగా ఐపీఓ సబ్స్క్రైబ్ అవుతుందనే ఒక కాన్ఫిడెన్స్ ఏంటి, బికాస్ ఆఫ్ మార్కెట్ యుఫోరియా. ఇన్ఫాక్ట్ ఇలా ఎవరెవరు ఐపీఓస్ ని, ఎస్ఎంఈ ఐపీఓస్ ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నారో వాళ్ళందరి మీద కూడా సెబీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. మోర్ దాన్ 12 డొమెస్టిక్ మర్చెంట్ బ్యాంక్స్ ఓవర్ ఈ ఎస్ఎంఈ ఐపీఓస్ రిలేటెడ్ గా డ్యూ డెలిజెన్స్ లో సెబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు, చాలా వరకు ఎస్ఎంఈ ఐపీఓస్ రిలేటెడ్ గా పంప్ చేసి ఉన్నదాన్ని కంటే పెద్ద చేసి చూపించి ఐపీఓలో పాస్ అయ్యేలా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఎవరైతే ఐపీఓస్ ని మార్కెట్ లోకి తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళు ప్రయత్నిస్తున్నారనే డేటా ఐపీఓస్, పర్టికులర్ గా ఎస్ఎంఈ ఐపీఓస్ లో పార్టిసిపేట్ చేస్తున్న ఇన్వెస్టర్స్ కి బిగ్ రిస్క్ నే చెప్తూ ఉంది. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఐపీఓస్ అందులోనూ చాలా చిన్న చిన్న ఐపీఓస్, ఎస్ఎంఈ ఐపీఓస్ అంటారు, ఆ ఐపీఓస్ మార్కెట్ లోకి వస్తున్నప్పుడు అన్రీజనబుల్ గా వాళ్ళు వాల్యుయేషన్ పెడుతున్నా అవి ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యి 200 times 300 times ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యి కూడా మీరు ఏ వాల్యుయేషన్ అయినా తీసుకురండి, మాకు లాజిక్ ఉన్నా లేకున్నా అవసరం లేదు, మేము ఐపీఓలో డబ్బులు పెడుతూ పోతామని రీటైలర్స్ మెంటాలిటీని ఇలాంటి స్కామ్స్ చేసే వాళ్ళకి కానీ బాగా చదువుకొని ఐపీఓల్ని మార్కెట్ లోకి తీసుకొచ్చేందులో పార్టిసిపేట్ చేసే లీడ్ మేనేజర్స్ ఆర్ మర్చెంట్ బ్యాంక్స్ కి మన రీటైలర్స్ మెంటాలిటీ క్లియర్ గా అర్థమైందంటే వాళ్ళు ఏ వాల్యుయేషన్ లో పడితే ఆ వాల్యుయేషన్ లో ఎంత పెడితే అంత ఐపీఓ మనీని రేజ్ చేసి వాళ్ళు గెయిన్ అవుతూ ఉంటారు, బ్యాక్ ద డోర్ రీటైలర్స్ అల్టిమేట్ గా ట్రాప్ అవుతూ ఉంటారు. సో నా సజెషన్ అయితే ఎస్ఎంఈ ఐపీఓస్ ని ఎంత వరకు వీలైతే అంత వరకు అవాయిడ్ చేయండి. బుల్ మార్కెట్ లో ఏది రియల్ ఫ్లైటో ఏది బొమ్మ ఫ్లైటో నిజంగా చెప్తున్నాను చాలా మంది తెలుసుకోలేరు. అందరూ రియల్ ఫ్లైట్ అనుకునే బొమ్మ ఫ్లైట్ లో కూర్చొని ఇంకా కదలట్లేదు ఏంటని బేర్ మార్కెట్ లోనే వాళ్ళు దాన్ని రియలైజ్ అవుతారు. కొనేదేమో మనం రియల్ ఫ్లైట్ వాల్యుయేషన్ లో కొని లాస్ట్ కదే బొమ్మ ఫ్లైట్ అని తేలితే ఎంత మోసపోయినట్టు మనం ఫీల్ అవుతామో ఐపీఓస్ కూడా అంతే, పర్టికులర్ గా ఎస్ఎంఈ ఐపీఓస్. వాళ్ళు ఏ వాల్యుయేషన్ లో వస్తున్నారు, అసలు ఆ కంపెనీకి ఆ వాల్యుయేషన్ ఇవ్వడానికి లాజిక్ ఉందా లేదా, మీరు అసలు ఎందుకు డబ్బులు పెడుతున్నారు, ఈ అనాలిసిస్ ఏమీ చేయకుండా జస్ట్ బికాస్ గ్రే
మార్కెట్ ప్రీమియం ఎంత ఉంది, మీకు ఏమైనా మెసేజ్లు వచ్చి, ఎవరి దగ్గర నుంచి అయినా మెసేజ్లు వచ్చి, లేకపోతే యుఫోరియా మార్కెట్ లో ఉందని ఎస్ఎంఈ ఐపీఓస్ లోకి వెళ్ళిపోతూ ఉంటే మాత్రం వన్ డే డెఫినెట్ గా మీరు రిగ్రెట్ అవుతారు. ప్రతి ఇన్వెస్టర్ ఎస్ఎంఈ ఐపీఓస్ తో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీకు తెలియకపోతుంటే ప్రతి ఐపీఓ, పర్టికులర్ గా ఎస్ఎంఈ ఐపీఓ అవాయిడ్ చేయండి. ఏ ఐపీఓలో డబ్బులు పెడుతున్నా ఒకటికి రెండు సార్లు దాని గురించి కంప్లీట్ గా స్టడీ చేసి, ఏ వాల్యుయేషన్ లో వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అన్న లాజిక్స్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే, బట్ ఇంకొకసారి ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు కూడా ఒక ఆర్టికల్ లో పబ్లిష్ చేశారు కాబట్టి డేటా ఈజీగా ఉంటుందని మీకు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఒక పేరెంట్ కంపెనీలో ఒక షేర్ ని హోల్డ్ చేస్తుంటే దాని నుంచి వస్తున్న సబ్సిడరీస్ ఏవైతే ఐపీఓగా మార్కెట్ లో లిస్ట్ అవ్వాలనుకుంటాయో వాటి రిలేటెడ్ గా మీకు షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేసేందుకు ఎలిజిబిలిటీ దొరుకుతుంది. దీంతో మీ హైయర్ ఛాన్స్ ఆఫ్ అలాట్మెంట్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. రెండు అప్లికేషన్స్ వేస్తున్నట్టు మీరు సింపుల్ గా ఒకే పాన్ కార్డ్ పై అండ్ బోత్ రీటైల్ అండ్ షేర్ హోల్డర్ కేటగిరీలో రెండిట్లో కలిపి అప్లై చేస్తారు కాబట్టి హైయర్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు. అండ్ ఇన్ సమ్ టైమ్స్, నాట్ ఇన్ ఎవ్రీ ఐపీఓ, ఇన్ సమ్ టైమ్స్ షేర్ హోల్డర్ కేటగిరీకి కొంచెం డిస్కౌంట్ ని కూడా ఇచ్చే స్కోప్ ఉంటుంది. బట్ ఇంతటి యూఫోరియా ఉండినప్పుడు ఇస్తారనైతే నేను అనుకోవట్లేదు. అలా ఏంటి ఆ పేరెంట్ కంపెనీ, ఆ పేరెంట్ కంపెనీ నుంచి రాబోతున్న ఐపీఓస్ ఒక లిస్ట్ ఏంటి అనేది మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. ఈ పేరెంట్ కంపెనీ ఒక్కటి మన డీమాట్ అకౌంట్ లో ఉన్న దాంట్లో నుంచి వస్తున్న ఐపీఓ మన షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేసేందుకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఒక కాషన్ కూడా నేను చెప్పాలి, ఇవన్నీ కూడా ఈ ఇయర్ లోనే ఐపీఓగా వచ్చాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి, హెచ్డిబి ఫైనాన్షియల్స్ అయితే మోస్ట్లీ కమింగ్ మంత్స్ 2025 ఫస్ట్ హాఫ్ లోనే మనకి దీని రిలేటెడ్ గా కన్ఫర్మేషన్ వస్తుంది. ఎన్టీపీసీ నుంచి ఎన్టీపీసీ గ్రీన్ రిలేటెడ్ గా కూడా మనకి ముందుకు వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. ప్రెసెంట్ ఈ అన్ని ఐపీఓస్ లో బిగ్గెస్ట్ బజ్ క్రియేట్ అవుతున్నది అయితే ఎన్టీపీసీ గ్రీన్ రిలేటెడ్ గా, నెక్స్ట్ హెచ్డిబి ఫైనాన్షియల్స్ రిలేటెడ్ గా అండ్ ఏథర్ ఎనర్జీ వాళ్ళు కూడా ఐపీఓ రిలేటెడ్ గా ముందుకు వెళ్తున్నట్టు డేటాని పబ్లిష్ చేశారు. బట్ ఈ రిమైనింగ్ ఐపీఓస్ రిలేటెడ్ గా అయితే ఇప్పటి వరకు ఏం ప్రామినెంట్ గా సాలిడ్ గా మూవ్ అవుతున్నట్టు, ఐపీఓలు మూవ్ అవుతున్నట్లయితే డేటా అయితే లేదు. నెక్స్ట్ విఐపి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అప్డేట్. అంటే ఇంట్రెస్టింగ్ అంటే డేటా కాదు అది, ఒకసారి చూడండి. విఐపి ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా 40 crores 40 crores సంబంధించిన వాటాని విజయ్ కేడియా గారికి సంబంధించిన కేడియా సెక్యూరిటీస్ వాళ్ళు కొన్నారనమాట. ఆల్మోస్ట్ 7,25,000 షేర్స్ ఎట్ 546 rupees పర్ షేర్, నియర్లీ 40 crores పెట్టి కొన్నారు. ఈ డేటా రాగానే వాళ్ళు ఎంత పెట్టుకున్నారు, 40 crores కదా, ఇది 8,000 crores కంపెనీని 4.5% దగ్గరగా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. 8,000 crores కంపెనీ 5% పెరిగిందంటే ఎంత మార్కెట్ క్యాపిటల్ యాడ్ అవుతున్నట్టు, నియర్లీ 400 crores మార్కెట్ క్యాపిటల్ యాడ్ అవుతున్నట్టు. 40 crores ఇన్వెస్ట్మెంట్, 400 క్యాపిటల్ మార్కెట్ మూవ్. ఇది కాదు ఇంట్రెస్టింగ్ థింగ్, ఇలా విజయ్ కేడియా గారు ఇన్వెస్ట్ చేశారని స్టాక్ ని కొంచెం బజ్ లో క్రియేట్ చేస్తుండేసరికి డైరెక్ట్ గా విజయ్ కేడియా గారి స్టాక్ చాలా ఎక్స్పెన్సివ్ లో ఉంది, దీనికి చాలా పేషెన్స్ కావాలి, ఇది కూడా మైండ్ లో ఉంచుకోండి ఇన్వెస్ట్ చేసే ముందనేలా, నేను ఇన్వెస్ట్ చేశాను పెరుగుతుందని ఇన్వెస్ట్ చేస్తారేమో, ఎక్స్పెన్సివ్ గా ఉంది, దీనికి చాలా పేషెన్స్ కావాలన్న ఒక ట్వీట్ ని ఈ పర్టికులర్ విఐపి ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా అప్డేట్ అయితే చేశారు. ఫ్రెండ్స్, నిన్న ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ రిలేటెడ్ గా సెబి వాళ్ళు ఒక రీసెర్చ్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారని, దాంట్లో ఉంటున్న ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా ఇంకొన్ని అప్డేట్స్, బికాస్ అది నిన్న ఎగ్జాక్ట్ వీడియోని పోస్ట్ చేస్తున్న కొంత టైం బిఫోర్ వచ్చింది, కీ పాయింట్స్ ని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొన్ని పాయింట్స్, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని మీ ముందు ఉంచుతున్నాను. నిన్న మనం మాట్లాడుకుంది ఏంటి, సెబి వాళ్ళు చేసిన అనాలిసిస్ FY 2022, 2023, 2024 ఈ 3 ఇయర్స్ రిలేటెడ్ గా వాళ్ళు చేసిన అనాలిసిస్ లో స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసి లాస్ అవడమే కాదు, కొంతమంది న్యూట్రల్ గా ఉన్న వల్ల, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ న్యూట్రల్ గా ఉన్న, ఈ ట్రాన్సాక్షనల్ కాస్ట్ లైక్ బ్రోకరేజ్ కానివ్వండి, ఎక్స్చేంజ్ కి వెళ్లే ఛార్జెస్ కానివ్వండి, ఇవన్నీ కలుపుకొని ఓవరాల్ ట్రేడర్స్ 93% నష్టాల్లో ఉంటున్నారని, 92.8% ఇండివిజువల్ ట్రేడర్స్ ఎఫ్ఎన్ఓ లో లాస్ట్ 3 ఇయర్స్ యావరేజ్ గా నష్టాల్లో ఉన్నారని, అందులో ఒక్కొక్క ట్రేడర్ 2 lakh కంటే ఎక్కువగా యావరేజ్ గా తను నష్టపోయినట్టని, అండ్ ఆ ఓవరాల్ 93% లో 3.5% లాస్ మేకింగ్ ట్రేడర్స్, నియర్లీ 4 lakh ట్రేడర్స్ యావరేజ్ గా 28 lakhs పర్ పర్సన్ నష్టపోయారని, ఆల్మోస్ట్ 7% ట్రేడర్స్ ప్రాఫిటబుల్ గా ఉన్నారని చెప్తున్నారు కదా, అందులో కేవలం 1% ట్రేడర్స్ మాత్రమే 1 lakh కంటే ఎక్కువ ఆఫ్టర్ ఆల్ టాక్సెస్ చార్జెస్ డబ్బుల్ని సంపాదించారనేలా ఈ రిపోర్ట్ అయితే చెప్తూ ఉంది. బట్ ఈ ఇంట్రెస్టింగ్ డేటాను ఒకసారి గమనించండి, మీ రైట్ హ్యాండ్ సైడ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత మంది ట్రేడర్స్ ప్రాఫిట్స్ లెక్కను చూసుకుంటే 1 lakh కంటే ఎక్కువ, 1 lakh నుంచి 10 lakh, 10 lakh నుంచి 1 crore, 1 crore నుంచి 10 crore, అబౌ 10 crore ఎంతెంత మంది ట్రేడర్స్ ప్రాఫిట్స్ ని సంపాదిస్తున్నారు, అలాగే లాస్ ని మార్కెట్ లో కోల్పోయారు అన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. 10 crore కంటే ఎక్కువగా ప్రాఫిట్స్ ని సంపాదించిన ఇండివిజువల్ ట్రేడర్స్ 101 people ఉన్నారు. 1 crore నుంచి 10 crore సంపాదించిన వాళ్ళు 2,400 మంది ఉన్నారు. బ్రాకెట్స్ లో ఎంతెంత మంది ట్రేడర్స్ ప్రాఫిటబుల్ గా ఉన్నారు, ఇలా మీరు చూస్తే ప్రాఫిటబుల్ గా ఉన్న దగ్గర మీకు కొంచెం బార్ తక్కువ ఉంటుంది. బట్ అలాగే లాస్ దగ్గరికి వచ్చారంటే అప్ టు 10,000 నుంచి 1 lakh, 1 lakh నుంచి 10 lakh, 10 lakhs నుంచి 1 crore, ఇన్ఫాక్ట్ ఇక్కడ కూడా బోల్డ్ మంది ఉన్నారు, 1 crore నుంచి 10 crore దగ్గర కూడా భారీగానే ఉన్నారు. గ్రేటర్ దాన్ 10 crore దగ్గర 127 people ఉన్నారు.
ఉన్నారు. సో గ్రేటర్ దాన్ 10 crore ప్రాఫిట్ వచ్చింది 101 పీపుల్, గ్రేటర్ దాన్ 10 crore మార్కెట్ లో నష్టపోయింది కూడా 127 పీపుల్. అండ్ ఇది విత్ రెస్పెక్ట్ టు డబ్బులు, ఎంత కోల్పోయారు ఎంత సంపాదించారు అనేది మీ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. మరి రీటైలర్స్ నష్టపోయారు అంటే మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళింది? ఆ డబ్బులు మెజారిటీగా ఎఫ్పిఐస్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ప్రొప్రైటరీ ట్రేడర్స్, వీళ్ళు ఆ మెజారిటీ ఆఫ్ డబ్బుల్ని ప్రాఫిట్స్ గా ఎర్న్ చేశారని, సుమారుగా 61,000 crore ఏదైతే రీటైలర్స్ లాస్ అయ్యారో ఆ మొత్తం డబ్బుల్ని FY24 లో వీళ్ళు ప్రాఫిట్స్ గా ఎర్న్ చేశారని రిపోర్ట్ అయితే చెప్తూ ఉంది. ఈ ఇమేజ్ చూస్తే ఇంకా ఇందాక నేను మీకు చెప్పిన డేటా ఇంకాస్త క్లియర్ అవుతుంది. సో ఇది ఓవరాల్ రిపోర్ట్ రిలేటెడ్ గా ఉంటున్న వెరీ ఇంపార్టెంట్ డేటా పాయింట్. నిన్న మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఇవాళ దానికి కొంచెం డేటా, నాకు ఇంట్రెస్టింగ్ డేటా మీకు చెప్పడానికి కనిపించేసరికి యాడ్ చేశాను. నెక్స్ట్ ఆస్ట్రాజెనికా గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా క్యాన్సర్ రిలేటెడ్ గా డ్రగ్స్ గురించి డిస్కషన్ వచ్చింది అనుకోండి, దెన్ ఆస్ట్రాజెనికాని రాడార్ లో ఉంచుకోండి. బికాస్ వీళ్ళ ఇండియా బిజినెస్ లో 62% దగ్గరగా బిజినెస్ ఆంకాలజీ బిజినెస్. ఆంకాలజీ అంటేనే క్యాన్సర్ రిలేటెడ్ గా, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళకి 62% బిజినెస్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళకి సెడెస్కో వాళ్ళ దగ్గర నుంచి, సెడెస్కో అంటే ఏంటి, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, దాని దగ్గర నుంచి వీళ్ళు ఆల్రెడీ సేల్ చేస్తున్న డ్రగ్ రిలేటెడ్ గా, క్యాన్సర్ డ్రగ్ రిలేటెడ్ గా అడిషనల్ అప్రూవల్ అయితే లభించింది. ఆ డ్రగ్ కరెంట్లీ బోత్ నాన్ సెల్ అండ్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ కి యూజ్ చేస్తున్నారు. ఆ డ్రగ్ నేమ్ ఇన్ఫిజీ. సో ఇన్ఫిజీ డ్రగ్ రిలేటెడ్ గా ఆల్రెడీ వీళ్ళు సేల్ చేస్తున్నారు, బట్ ఇది ఇంకా ఫర్దర్ గా ఈ క్యాన్సర్ రిలేటెడ్ గా ఉంటున్న ఫర్దర్ అడిషనల్ అప్రూవల్, అడిషనల్ ఇండికేషన్స్ ఆఫ్ క్యాన్సర్ రిలేటెడ్ గా యూజ్ చేయడానికి వీళ్ళకి అప్రూవల్ లభిస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ బజ్ అయితే క్రియేట్ చేసింది. ఇది ఒక 6th లార్జెస్ట్ ఆంకాలజీ బ్రాండ్ ఇన్ ఇండియా. లంగ్ క్యాన్సర్ అనే కాదు, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ వివిధ క్యాన్సర్స్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర ఆల్రెడీ డ్రగ్స్ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ ఆంకాలజీ, వివిధ సెగ్మెంట్స్ లో కూడా వీళ్ళు ఇంప్రూవ్ అవడానికి రీసెంట్ గా వీళ్ళు మ్యాన్ కైండ్ ఫార్మా వాళ్ళతో కూడా టైప్ అయ్యి ఆస్తమా పేషెంట్స్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ ని పెంచుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అండ్ ఈవెన్ రేర్ డిసీజ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఎంటర్ అయినట్లు రీసెంట్ గా అప్డేట్స్ చేస్తున్నారు. సో కొంత ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఈ పర్టికులర్ ఫార్మా కంపెనీ రిలేటెడ్ గా రీసెంట్ గా డెవలప్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ భారత్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు గుజరాత్ లో వాళ్ళ బిజినెస్ ని ఎలా ఎక్స్పాండ్ చేస్తున్నారనే డేటాని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. ఆల్మోస్ట్ 7 months లో 1700 టవర్స్ ని ఇన్స్టాల్ చేశారని, సింపుల్ టర్మ్స్ పర్ డే 8 new టవర్స్ దగ్గరగా గుజరాత్ లో ఎవ్రీ డే లెక్కన వీళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్లారని, ఓవరాల్ గుజరాత్ లో వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అండ్ నెట్వర్క్ ని స్ట్రాంగ్ గా గ్రో చేసుకునేందుకు వీళ్ళు ప్రయత్నిస్తున్నారని, ఆల్మోస్ట్ 7000 విలేజెస్ లో వాళ్ళ నెట్వర్క్ ని పెంచుకుంటూ 5 million ప్లస్ పీపుల్ ని వీళ్ళు కవర్ చేస్తున్నారని ఇలా వీళ్ళు గుజరాత్ రిలేటెడ్ గా వీళ్ళ బిజినెస్ అప్డేట్ అయితే షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ పిఎన్బి, వీళ్ళు 5000 crore రైజ్ చేస్తారంటున్నారు. ఎలా రైజ్ చేస్తున్నారు? వీళ్ళ స్టాక్స్ నమ్మి బేస్ లో 2500 crore, ఇప్పుడు బాగా డిమాండ్ ఉంటే ఇంకొక 2500 crore, టోటల్ గా 5000 crore రైజ్ చేస్తారని. ఇండికేటివ్ ప్రైస్ 103.75 rupees. నిన్నటి క్లోజింగ్ తో కంపేర్ చేస్తే 6.94% డిస్కౌంట్ లో వీళ్ళు డబ్బులు రైజ్ చేస్తారు అంటూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, వీళ్ళ యూకే కి సంబంధించిన కంపెనీ, అక్కడ అసెన్సోస్ అనే ఒక కంపెనీలో 100% వాటాని 42 million pounds పెట్టి కొంటున్నట్టు, అండ్ ఆ కంపెనీకి 2023 లో 64 million pounds బిజినెస్ జరిగిందనేలా, అలా చూస్తే ప్రైస్ టు సేల్స్ 0.66 times లో ఈ అక్విజిషన్ జరిగిందనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ స్పందన స్ఫూర్తి, వాళ్ళు వాళ్ళకి సంబంధించిన స్ట్రెస్డ్ లోన్ పోర్ట్ఫోలియో ఉంటది కదా, అంటే వీళ్ళు ఎవరికైతే అప్పులు ఇచ్చారో అవి తిరిగి వస్తాయా రాదా అనే ఒక భయాలు ఉంటున్న స్ట్రెస్డ్ లోన్ పోర్ట్ఫోలియోని ఏఆర్సి వాళ్ళకి అమ్ముతున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. ఎన్ని కోట్ల లోన్ ని ఎంత కమ్మేస్తున్నారు? 304 crore 41 lakhs లోన్ బుక్ ని 16 crore 74 lakhs కి ఏఆర్సి వాళ్ళకి, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకి సెల్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ రిలయన్స్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. రిలయన్స్ పవర్ వాళ్ళు 1525 crore దగ్గరగా ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా మనీని రేజ్ చేయబోతున్నారని, అంటే సింపుల్ గా 42 crore 60 lakhs దగ్గరగా షేర్స్ ని 33 rupees పర్ షేర్ లెక్కన పెద్ద పెద్ద వాళ్ళ అందరికి ఇష్యూ చేసి 1524 crore రైజ్ చేయబోతున్నారని, ఎవరెవరు ఆ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, రిలయన్స్ ఇన్ఫ్రా ప్రమోటర్ కేటగిరీలో వాళ్ళు ఉన్నారు, నాన్ ప్రమోటర్ కేటగిరీలో కొన్ని ఇంట్రెస్టింగ్ నేమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇలా వస్తున్న డబ్బులతో వీళ్ళు వేరియస్ బిజినెస్ ఆపర్చునిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అండ్ ఈవెన్ వీళ్ళ సబ్సిడరీస్ లోకి, జాయింట్ వెంచర్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అండ్ ఇంకా ఫర్దర్ గా ఏదైనా డెట్స్ ఉంటున్నా వాటిని క్లియర్ చేసుకుంటూ, స్టాండలోన్ బేసిస్ లో డెట్ క్లియర్ అయిందన్నారు, బట్ అదర్ డెట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా క్లియర్ చేసుకోవడానికి ఆ ఫండ్స్ ని యూజ్ చేస్తారని, అండ్ జనరల్ అండ్ కార్పొరేట్ పర్పస్ కూడా ఆ డబ్బులు యూజ్ చేస్తారని ఇలా రిలయన్స్ పవర్ వాళ్ళు అప్డేట్ చేశారు. ఇక అదర్ డెట్స్ ఏదైనా బాండ్స్ కమింగ్ టైమ్స్ లో మెచ్యూర్ అవుతున్న వాటి రిలేటెడ్ గా క్లియర్ చేసుకుంటూ జనరల్ అండ్ కార్పొరేట్ పర్పస్ కోసం ఈ మనీని యూజ్ చేస్తారనేలా రిలయన్స్ పవర్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు.
నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉంటున్న ఈ రెసిస్టెన్స్ క్రాస్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుంటే 26,050, నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ 25,870, బిలో 25,770. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇవాళ ఫేస్ చేసిన రెసిస్టెన్స్ 54,260 కానీ బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్తే 54,660 అండ్ బిలో 53,770, ఆ బిలో 53,370 రేంజ్ అయితే కొద్ది డేస్ నేను డిస్కస్ చేయాలనుకోవట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.